హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం ఒక ఆర్ట్ చూస్తున్నాము అది పేపర్ ఆర్ట్ అయితే కాదు మనం క్లాత్ మీద కుట్లు అలకలు లాంటివి చేసుకుంటాం కదా ఆర్ట్ అంటే ప్రతిదీ వస్తుంది కదా ఫ్రెండ్స్ సో నేను ఇలాంటివి కూడా ట్రై చేస్తున్నాను మన ఛానల్లో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెడతాము ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం ఇలా ఇలాగా వైట్ కలర్ కచ్చిఫ్ దీనికి పెట్టుకోవాలి ఈ కచ్చిఫ్కి మనం ఇలా శారీకి పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆ ఫ్రేమ్ నేను పెట్టుకున్నాను ఈ వీడియోలో నేను మీకు స్ప్రింగ్ పువ్వు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది మనం ఫుల్గా క్లాత్తోనే చేస్తాము ఎక్కడ పేపర్ యూజ్ చేయము చూసారు కదా ఫ్రెండ్స్ మనకి దీనికి పింక్ కలర్ థ్రెడ్ చూశారు కదా ఇది దీని బదులు మీరు ఇంకా ఎల్లో అలాంటి కలర్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది డార్క్ గ్రీన్ తీసుకున్నాను మీకు కావాలంటే దీని బదులు లైట్ గ్రీన్ అండ్ ఇంకా కలర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ గ్రీన్లో అలాంటి కలర్స్ ఏమైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ పింక్ కలర్ దారాన్ని మనం ఇలా సూదికి అటాచ్ చేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఈ దారం ఎలా ఎక్కించానంటే చూసారు కదా ముందు రెండు ప్యాట్లు ఎక్కించాను ముందు రెండు ప్యాట్లుగా ఫోల్డ్ చేసి ఆ తర్వాత మళ్ళీ నాలుగు ప్యాట్లుగా ఫోల్డ్ చేశాను చూసారు కదా ఇలాగైతే మనకి స్టిఫ్గా చాలా రోజులు వస్తుంది అదే మామూలుగా మనం కుట్టేసుకుంటే కనుక ఎక్కువ రోజులు రాదు మధ్యలోనే ఊడిపోతుంది సో ఇలాగనుక మనం చేసుకుంటే తడిపినా సరే చాలా కాలం ఉంటుంది సో మీరైతే ఇలా స్టిఫ్గా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం కింద నుంచి దారం ఎక్కించుకోవాలి ఇలా దారం ఎక్కించుకొని మనం సేమ్ అదే ప్లేస్లో ఇలా కిందకి కుట్టుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం కుట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం ఇలా క్రాస్గా పెట్టుకొని ఇలా చుట్టుకోవాలి ఎందుకంటే ఇది స్ప్రింగ్ పువ్వు కదా సో మనకి ఇలా రావాలి చూడండి మనం ఇలా రోల్ చేసుకోవాలి దీన్ని ఇలా రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ సూది ఇలా మెల్లగా తీసుకోవాలి కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు మనకి ఒక పెటల్ రెడీ అయిపోయింది ఈ విధంగానే మీకు ఇంకో పెటల్ కుట్టి చూపిస్తున్నాను వీడియోలో చూడండి ఇలా కిందకి గుచ్చుకోవాలి చూసారు కదా ఇప్పుడు స్టిఫ్గా వచ్చింది మనకి స్ట్రైట్గా పెట్టాలి వచ్చింది చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు వీడియోలో జూమ్ చేసి చూపిస్తున్నాను చూశారు కదా మనకి లావుగా చూసారు కదా స్టిఫ్గా వచ్చింది ఇలాగే స్టిఫ్గా ఉంటే అందంగా ఉంటుంది మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మనకి ప్లెయిన్ శారీస్ అండ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అలాంటి వాటి మీద ఎలా డిజైన్ చేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఇలాంటివి చేయడానికి మనకి చాలా పేషెన్సీ ఉండాలి చూసారు కదా వీడియోలో ఎలా స్టక్ అవుతుందో ఇది థ్రెడ్ సో మనం ఎంత పేషెన్సీగా తీ చేసుకోవాలి ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనకి సెకండ్ పెటల్ కూడా రెడీ అయిపోయింది ఇదే విధంగా మనం అన్ని పెటల్స్ కూడా కుట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ఫ్లవర్ రెడీ చేసేసుకున్నాము చూసారు కదా ఇది మనకి మనకి క్యాక్టస్ ఫ్లవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంటుంది క్యాక్టస్ ముళ్ళలు ఉంటాయి కదా ఆ విధంగా ఉంటుంది చూసారు కదా నీట్గా ఉంది కదా ఇలా సింపుల్గా నీట్గా మనం అందంగా తయారు చేసుకోవచ్చు సో మెనీ ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు అండ్ ఇది సింపుల్గా ఒకటే కుట్టాం కాబట్టి మీకు అంత నీట్గా అనిపించబోవచ్చు కానీ మనం మొత్తం కుడితే చాలా అందంగా ఉంటుంది ఇలా నేను చాలా కుట్టిన ఉన్నాయి అవి నేను పెడతాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం సింపుల్గా ఫ్లవర్ రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు దీనికి గ్రీన్ కలర్ లీఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఇలాగా సేమ్ ముందు రెండు పేట్లు పెట్టి ఆ తర్వాత నాలుగు పేటలు పెట్టి ఇలా సూదికి గ్రీన్ కలర్ దారం ఎక్కించేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం కింద నుంచి తీసుకోవాలి ఈ విధంగా మనం కింద నుంచి తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం లీఫ్ తయారు చేసుకుంటున్నాము మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం లీఫ్ కుట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఈ లీఫ్ మామూలు లీఫ్ కాదు అంటే మనకి రోజు ఫ్లవర్కి లీఫ్ వస్తుంది కదా ఆ విధంగా వస్తుంది కిందన చిన్న కాడలా వచ్చి దానికి మనకి లీఫ్ వస్తుంది చూసారు కదా మనకి రోజు ఫ్లవర్కి ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కుట్టుకుంటున్నాము ఇప్పుడు మనం కాడ పెట్టేసుకున్నాము లీఫ్ కుట్టుకుంటున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఈ విధంగా ఒక లీఫ్ రెడీ చేసేసుకున్నాము చూసారు కదా మీకు ఇక్కడ కేర్ఫుల్గా చూడండి ఇలా మనం తీసుకోవాలి ఇలా ఒక రౌండ్లో చుట్టి ఇలా తీసుకుంటే మనకి లీఫ్ వస్తుంది కొంచెం స్ట్రిప్గా లాక్కోవాలి తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఈజీగా నీట్గా క్యూట్గా ఫ్లవర్ రెడీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్ గోట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్